జోగులంబ గద్వాల్ జిల్లా దాసరిపల్లి గ్రామం మరియు ఉరిగేపల్లి గ్రామాలలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ కుమార్తె డీకే స్నిగ్ధారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతుందని అన్నారు. తప్పకుండా డీకే అరుణమ్మకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. వీళ్ళేం చేశారు, పోయినసారి ఎన్నికల పెన్షన్లు 1000 రూపాయలు చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి సగం మోసం చేశారు. ఆ డబుల్ బెడ్రూమ్లు వచ్చిందిలే, పెన్షన్ కూడా ఏం చేశారు, 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంట్లో 1000 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడు మేము ఉన్నప్పుడు 200 రూపాయలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుండే. అప్పుడు కూడా మేము ఇంట్లో 2000 రూపాయలు చెడు ఒకరికి ఇస్తుండే. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2000 రూపాయలు పెన్షన్, అది 65 ఏళ్ళు దాటక్కర్లే, 58 ఏళ్ళు ఉంటేనే ఇచ్చేస్తారు. 2000 రూపాయలు పెన్షన్ ఇంట్లో ఇద్దరుకుంటే ఇద్దరికి వస్తుంది, ముగ్గురుకుంటే ముగ్గురికి వస్తుంది. ఇలా పెన్షన్లు కూడా 2000 రూపాయలు చేపిస్తాం. అదేవిధంగా ఇంతమంది మహిళలు ఉన్నారు, ఓపెన్ కార్డ్ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. అందరు వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు మోటేయండి. అరుణమ్మని గెలిచింది అడగని వచ్చిన మొట్టమొదటి మాట ఆమె చిన్న బిడ్డని. ఈ ఊర్లో పోయినసారి ఇంద్రమిల్లులో 150 ఇల్లులు వచ్చినాయి, ఇంకొక 100, 150 ఇల్లులు లేవు, కాలే. ఈ కార్గుట్టోళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము చేపిస్తాము అని చెప్పేసి అది ఉట్టి అబద్ధం మాట్లాడు. ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, అవి రావు కూడా. వాళ్ళు ప్రభుత్వంలోకి రారు, కట్టే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కట్టి ఇస్తుండే. ఇక్కడ ఇంకా మీ ఊర్లో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పాను, ఇంక ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు చుట్టుముట్టు ఎక్కడ లేవు. మీ స్థలంలోనే మీకు ఇల్లులు కట్టుకొని ఇంకే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మీ అకౌంట్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు కావాల్సి కావాల్సినట్టు మీరు కట్టుకునేనండి, సరేనా? పోయినసారి ఇంద్రమిల్లులు వచ్చినాయి, 150 వచ్చినాయని చెప్పినారు కాబట్టి సొంత స్థలంలో పోయినసారి ఇంద్రమిల్లులు వచ్చిన వాళ్ళకి మాకు అప్పుడు ముందు అమ్మహస్తమైన సామాన్లు వండుకుంటుండే కదా, అదే ఇప్పుడు బియ్యంతో పాటు అవి కూడా ఉచితంగా ఇస్తారు. ప్రతి నెల మనిషికి అంటే ఓపెన్ కార్డు ఉన్న ప్రతి కార్డుకి వస్తాయి, ఓపెన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఇంకా సంఘాలు, మహిళల సంఘాలు, మహిళా సంఘాలకి ఇబ్బంది చేస్తారు. యువకులు బాగానే పెద్దలో ఉన్నారు, డిగ్రీ పూర్తి చేసి ఎగ్జామ్లు రాసిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో, ఇంకా డిగ్రీ పూర్తి చేసి గవర్నమెంట్వి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతిగా 3000 రూపాయలు మీ అకౌంట్లో చేర్చడం జరుగుతుంది. అన్ని కాంగ్రెస్ పార్టీకి వచ్చే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పథకాలు వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు, ఆయనలు కూడా ఉంటారు, అందరు చెప్తారు, కానీ చేసి చూపించిన వాళ్ళు ఎవరు, మీ నమ్మకం పోయినసారి నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకొని హస్తం గుర్తుకు ఓటేయండి. తప్పకుండా అరుణమ్మని గెలిచి